ఈ మధ్య తెరాసా బీజేపీ మధ్య మాటల యుద్ధం చూస్తూనే ఉన్నాం ఇక తాజాగా తెరాసా వైసీపీ ఈ రెండు పార్టీల కొంత కూడా వాటల యుద్ధం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ప్రజలు బిచ్చమెత్తుకొని బ్రతకాల్సి వస్తుందని ఆనాడు ఆంధ్రోళ్లు ఎద్దేవా చేశారని కానీ నేడు ఏపీ సీఎం జగన్ కేంద్రం వద్ద బిచ్చమెత్తుకునే పరిస్థితి తలెత్తిందని ఎద్దేవా చేశారు ఆంధ్రప్రదేశ్ వద్ద ఇప్పుడు చాలా నిధుల కొరత ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిధులు లేకపోవడంతో కేంద్రం వద్ద చేతులెత్తి అడుక్కుంటుందని అందుకే కేంద్రం ఏం చెప్పినా చేయడానికి జగన్ సిద్ధమయ్యారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలంటే కేంద్రం ఇచ్చే నిధులు తప్పనిసరి అందుకే ఏపీలో మోటార్లకు బిగిస్తున్న అందుకే ఏపీలో మోటార్లకు మీటలు బిగుస్తున్నారని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు దేశమంతా మీటలను వ్యతిరేకిస్తుంటే జగన్ మాత్రం కేంద్రం చెప్పిందంతా వింటూ కీలుబొమ్మగా మారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు మొత్తానికి బీజేపీ తెరాస మధ్య ఉన్న హీట్ కాస్త ఇప్పుడు తెరాస వైసీపీ అయ్యేలా కనిపిస్తుంది ప్రశాంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకి వైసీపీ ఎలా కౌంటర్ అటాక్ చేస్తుందో చూడాలి ప్రశాంత్ రెడ్డి అన్న మాటలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది